కృష్ణా జిల్లా రాజకీయం రణరంగాన్ని తలపిస్తోంది. వైసీపీ టీడీపీ నేతల మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతుంది. మంత్రి కొడాలి నాని తన దుర్భాషలాడాడని ఆరోపిస్తూ గొల్లపూడిలో దీక్ష చేసేందుకు యత్నించిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును పోలీసులు మంగళవారం అడ్డుకున్న సంగతి తెలిసిందే. దీనిపై మంత్రి కొడాలి నాని స్పందించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన, దేవినేని ఉమాకు తన ఫోన్ నంబర్ చెప్పి సోమవారం రాత్రి 10 సార్లు ఫోన్ చేశానని, అయినా తను ఫోన్ ఎత్తలేదన్నారు. టీడీపీ వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలపై చర్చిద్దామని, ప్లేస్ చెబితే ఒక్కడే వస్తానని దేవినేని ఉమాను ఉద్దేశించి మంత్రి కొడాలి నాని అన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కొండకి ఎవడన్నా రోడ్డు మీద సవాళ్ళు ఇసురుకుంటే ఆ సవాల్స్ కి చర్చిలో లేకపోతే కొట్టుకుంటాకో చంద్రబాబు పర్మిషన్ ఇచ్చాడు. ఈయన కోడి పెందల నేను నా ఫోన్ నెంబర్ చెప్పా, వాడికి నేను ఫోన్ చేశా, నా ఫోన్ ఎత్తరా, నువ్వు మగాడి అయితే మన ఇద్దరం మాట్లాడుకుని నన్ను ఎక్కడ రమ్మంటే నేను అక్కడికి వస్తా, లేకపోతే నువ్వు వస్తానంటే చెప్పు నేను పిలుస్తానని చెప్పా. నీ ఎన్నికల మేనిఫెస్టో మా ఎన్నికల మేనిఫెస్టో పట్టుకుని వద్దాం, లేకపోతే మీడియాలో వెళ్ళి కూర్చున్నా ఏ టీవీ అయినా నీ ఇష్టం నువ్వు చెప్పు, చర్చిద్దాం. నీ నాయకుడు మోసగాడో మా నాయకుడు మోసగాడో, మేమేం చేసామో నువ్వేం చేసావో తేల్చుకుందాం. సొల్లువాగుడు నోటికి వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడితే బడితి పూజ జరుగుద్ది నీకు, ఇంటికి వచ్చి కొడతానని చెప్పా, దానికే కట్టుబడి ఉన్నా. ఏ పోలీసులు విజయవాడ మహానగరంలో ఒక సెంటర్లో పెడితే ఎట్టాకు పోలీసులు వస్తారు, మా నవసారిష్టం చేస్తారు, నేను బయటకు వచ్చేటువంటి కార్యక్రమం ఉండదు, ఊరినే సొల్లు ప్రకల్పాలు పలికినట్టు ఉంటుంది అని చెప్పి సొల్లు మాటలు వద్దు. నేను రాత్రి నుంచి నీకు 10 సార్లు ఫోన్ చేశా, మీడియా వాళ్ళు ఉండగా ఫోన్ చేశా, మన ఇద్దరం మాట్లాడుకుందాం, పోనీ ఎక్కడో చెప్పు ప్లేస్, నేను వచ్చేస్తా, ఒక్కడే వస్తా, నువ్వు ఒకడువేరా, ఎవడెవడకు బడితే పూజ చేస్తాడు, ఎవడ షేపులు మారుతుందో తేలుతుంది, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇప్పటికైనా సరే పోనీ మీడియా ఛానల్స్ దగ్గరికి నేను వస్తాను మా ఎన్నికల మేనిఫెస్టో పట్టుకుని. మీ ఎన్నికల మేనిఫెస్టో పట్టుకురా, మీ యాంకర్లో మీ ఉన్నటువంటి మీ స్టూడియోలోనే చర్చించుకుందాం, ఎవడు మోసం చేశాడో ఎవడు మోసం చేయలేదో, నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని నీ ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు మాడుతున్నావు, అక్కడే అదే డెబేట్లో మాట్లాడు.